ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుస్తకం ఈ రూపంలో రావడానికి వైకుంఠం గారు ఎంతో స్ఫూర్తి. ఎక్కువైపోయింది తవ్వ ముచ్చట్ల పుస్తకం. ఇలా మిత్రుల మధ్య ఆప్యాయంగా ఇది ఒక్కటి లేకపోతే ఇంకా ఆప్యాయత పెరిగేదేమో అనిపిస్తుంది. ఆ రకంగా డాక్టర్ గారు అర్ధాంగి దేవోభవ పేరుతో పెద్ద పుస్తకాన్ని రచించినప్పుడు పరిచయమైన స్నేహం సాహిత్యం చుట్టే తిరుగుతుంది. ఎప్పుడు కలిసినా ప్రతి బుధవారం వారి మిత్రులు వారి మిత్ర బృందంలో నన్ను చేర్చుకొని కలుసుకుంటూ ఉంటాము. ఆ కలుసుకున్న కొద్ది సమయంలో కూడా డాక్టర్ గారు సాహిత్యం మనం ఒక కలయిక ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అని అన్నప్పుడు డాక్టర్ కొల్లు రంగారావు గారు మేము ఆలోచించాం. ఆలోచించినప్పుడు ఒక టాపిక్ ఎలా తీసుకోవాలి కలుసుకున్నాం ముందు ఒకసారి. కలుసుకున్నప్పుడు ఊరికే ఆ జ్ఞాపకం ఉండకూడదు అని అన్నప్పుడు ప్రభాకర్ గారు ఈ పుస్తకాన్ని తన సంపాదకత్వంలో మొన్న పూర్తి చేసి ప్రింట్ కూడా ఇచ్చి మొన్ననే ఈ పుస్తకం వచ్చింది. అయితే ఈ పుస్తకం ఇక్కడ మిత్రుల మధ్య ఆవిష్కరించుకుందాము అని అన్నారు. సంతోషంగా అనిపించింది. ఇకపోతే ఇంద్రప్రస్థ నిజంగా ఈ జంట నగరాలలో ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఏ అపార్ట్మెంట్ వాళ్ళు చేయని ఒక కొత్త రికార్డు సృష్టించారు. ఇంతమంది సాహితీవేత్తలను పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇన్ని భావజాలాలని ఒకచోట కలిపి ఇంత వైవిధ్యభరిత సాహిత్యం అంటే కేవలం సాహిత్యమే కాదు, ఇక్కడ సాహిత్యంలోకి తర్జుమా అయిన జీవితాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం చాలా విలువైనది అని నేను భావిస్తున్నాను. నిజానికి తవ్వ ముచ్చట్లు ఈ దారి అంత ఈజీగా ఉండదు మనం అనుకుంటాం, కానీ వారు చెప్పినట్టుగా 60 కిలోమీటర్ల దూరం మనం ఊహించలేని దూరం ఈ దేశంలో. కాబట్టి మిత్రులారా, ఈ రచనలన్నీ మీరు అభిమానించారంటే, ఈ జీవితాలని కూడా మీరు అభిమానించినట్టే. ఈ జీవితాల గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన సాహిత్యంలో ఒక బ్యాలెన్స్ని నిర్మించాలి. ఆ బ్యాలెన్స్ ఈ జీవితాలు కూడా సాహిత్యంలోకి వచ్చినప్పుడే అవి కూడా సమాజంలోకి ఆ సమస్యలు కూడా వస్తాయి. ఆ సమస్యలే ప్రశ్నలైనవి, అవి నేను రేకెత్తించిన ప్రశ్నలు కావు. అవి వారి జీవితాలు ఆ సమాజాన్ని సృష్టించినందువల్ల మనని ఆ ప్రశ్నలు ప్రశ్నిస్తున్నాయి, లేదా వాటిని ప్రశ్నలుగా కూడా మనము భావిస్తున్నాము. కొన్ని విషయాలు మనకు జవాబు చెప్పలేనివి కూడా ఉన్నాయి అనే విషయము ఆ జీవితాల వల్ల తెలుస్తున్నది. చాలా విషయాలకి జవాబులు ఎక్కడో ఒక దగ్గర ఏదో రూపంలో మనం సాధించగలం జవాబుని, కానీ ఆచరణలో దానిని పెట్టలేకపోతున్నాము. కాబట్టి ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి మనం అధిగమించి మరింత పురోభివృద్ధిలోకి, అభివృద్ధి అనేది కూడా అంటని మనుషుల సమాజాలు ప్రపంచాలు మన చుట్టుపక్కనే ఉన్నాయి, వాటిని గమనించాలని ఈ తవ్వ ముచ్చట్లు ఈ దీంట్లో కొన్ని
ఆలోచనలు రేకెత్తించగలిగానని ఇప్పుడు నాకు అనిపించింది. కాకపోతే మిత్రుడు అభిమానంతో తోముచ్చట్లలోని విషయాల కంటే నన్ను కొంతగా కొన్ని విషయాలలో నన్ను ఎక్కువ మాట్లాడారేమో అని కొంతగా బాధగా ఉంది. కానీ అది వారి ఆత్మీయత అభిమానం అని నేను అర్థం చేసుకోగలను. కొండలరావు గారు రావడం చాలా సంతోషం. వైకుంఠం 45 ఏళ్ల కింద ఆయన ఏ ప్రొఫెషనో, నేనే ప్రొఫెషనో, మేము మా జీవితాలు మా అభీష్టాల ప్రకారంగా మేము జీవించగలమో లేదో తెలియని కాలంలో స్నేహం. ఆయన ఇప్పుడు భారతదేశంలో లెక్కించదగిన 10 మందిలో ముందు వరుసలో ఉండేటువంటి చిత్రకారుడు. దాన్ని కూడా జానపద స్త్రీని, మహిళని, తెలంగాణ మహిళని మొత్తం విశ్వవ్యాప్తం చేసినటువంటి కళాకారుడు ఆయన. కాబట్టి అతనితో స్నేహం ఎప్పుడూ నాకు బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏ రాజకీయాలకు, అంటే రాజకీయాలు చేసే మనస్తత్వం లేకుండా మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి తత్వం ఉంది. అట్లాగే చుక్కరామయ్య గారు, వారి గురించి మీ అందరికీ తెలుసు, తన ఉద్యమంలో కళ్ళు తెరిచి ఉద్యమాన్ని చూస్తూ ఆ ఉద్యమంలో కొనసాగేటువంటి ఒక తత్వవేత్త. కాబట్టి వారు విమలక్క 40 ఏళ్ల నుంచి పాటనే ఒక ఆయుధంగా, సాధనంగా చేసుకుని ప్రజల తరఫున నిలబడడం గొప్ప విషయం. మిత్ర సహచరులు చాలా గొప్ప కవి, వారు ఇక్కడికి అనుకోకుండా అయినా రావడం కూడా నాకు ఆనందం కలిగించింది. మాట్లాడారు, ఆయన ఎప్పుడు ఇంతవరకు మాట్లాడిన దాఖలాలు లేవు, సాగల్లో విన్నవాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. మిత్రుడు హేలి అయితే నాకు, నేను నా పుస్తకం మీద రాశాడని నాకు ఆనందం కాదు, కానీ ఎవరో తెలియదు, ప్రభాకర్ ఒక నేను కంప్యూటర్లో ఒక ఇది పంపించారు, అది చదివిన తర్వాత నేను అనుకున్నాను ఎవరు చాలా గట్టివాడు, లేకపోతే ఇంత బాగా రాయగలిగిన వాళ్ళు ఉన్నారా అని అనిపించే సందర్భంలో హేలి, ఆ హేలి చుక్కలాగా నాకు అనిపించింది. ఆయన కూడా ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చి, నేను అనుకుంటాను సాహిత్య మీటింగ్లో మొదటి మీటింగ్ ఏమో అయి ఉంటుందేమో అని అనిపించింది నాకు వారికి. ఆ తర్వాత మిత్రులందరికీ, ఇంద్రప్రస్థ మిత్రులందరికీ, మా సాగర్రావు గారు, మా పురుషోత్తం రావు గారు వరంగల్లో మీటింగ్లు పెట్టినప్పుడు వారితో కలిసి ప్రయాణించడం, వారి అభిమాన విషయాలు, వారి సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది. ఆదివాసుల పట్ల, జానపదుల పట్ల వారికి ఉన్న అభిమానం చాలా గొప్పది. కాబట్టి వారు కూడా ఉండాలనుకున్నాను. లక్ష్మణ్ మీరు చెప్పారు, లక్ష్మణ్తో ఒక అవినాభావ సంబంధం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ఇతివృత్తాన్ని తీసుకొని మొత్తం దేశం గర్వించదగినటువంటి చిత్రాలు వేసినాడు. అది ఆ ప్రత్యేకతని ఆయన కంటిన్యూ చేయడం నాకు చాలా గొప్పగా నచ్చింది. అది ఆయన ఆర్ట్లోనే ఒక కొత్త వస్తువుని అందించిన ఆర్టిస్ట్. ఇకపోతే మా వేణు, మా సహచరుడు భూపతి, మా రాజిరెడ్డి చాలా ఉత్సాహవంతుడు. ఆయన పుస్తకాలు, ఆయన పుస్తకం వేసుకోవట్లేదు, ఎన్నో వందలా కవితలు ఉన్నాయి, మా పుస్తకాలు వేస్తామని ముందుకు వస్తాం. అట్లాంటి మిత్రుడు రమణమూర్తి, ఆయన కవిత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అంకితం చేసి అదో అలా ఒక ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని ఒక కేంద్రంగా ఆయన ఆలోచనలు నడుస్తుంటాయి. మనోజ గారు, నీలా గారు, దేవకి గారు రావడం కూడా మంచి అనిపించింది. ఇద్దరు దాసోజు దంపతులు, వాళ్ళిద్దరూ కవులు, సమాజం పట్ల నిర్భీతితో ఎంతటి విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి నిలబడిన వాళ్లలో వాళ్ళిద్దరు ఇప్పుడు అందరూ చాలామంది చాలా నిశ్శబ్దంలోకి పోయారు. నిజానికి ఎంతైతే ఆనందంగా ఉందో అంత బాధగా కూడా ఉంది సాహిత్యంలో. నిశ్శబ్దాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, జరుగుతున్న శబ్దాన్ని పట్టించుకొని వాళ్ళు కూడా ఉన్న సందర్భంలో వాళ్ళు ఉన్నారు. మీరందరూ వచ్చారు, ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి. మా వినాయక్ చాలా చాటింపు సంస్థ పెట్టి ప్రజల తరఫున నిలబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, డాక్టర్ దంపతులు, మా చింతోజు,
అనంతోజు సార్, అనంతోజు ఔత్సాహిగా కార్యకర్త కవి మిత్రులు అందరినీ అందరికీ కృతజ్ఞతను తెలియజేస్తూ మా వైకుంఠం సార్ బాబు వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.